కొడైకెనాల్ తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ జిల్లాలో పళని హిల్స్లో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. కొడైకెనాల్ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని, ద గిఫ్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అని, ఫారెస్ట్ ఆఫ్ క్రీపర్స్ అని పిలుస్తుంటారు. కొడైకెనాల్ సముద్ర మట్టానికి దాదాపు 7200 అడుగుల ఎత్తులో ఉన్న హిల్ స్టేషన్. ఎప్పుడు పొగమనసుతో కూడిన చల్లని వాతావరణం, తట్టమైన అడవులతో కొడైకెనాల్ సంవత్సరమంతా సందర్శకులను ఆకర్షిస్తుంటుంది. ఎత్తైన పైన చెట్ల మధ్య నడవడం, లేక్లో బోటింగ్, వాటర్ ఫాల్స్లో తడవడం, హార్స్ రైడింగ్ చేయడం, లేక్ చుట్టూ సైక్లింగ్ చేయడం సందర్శకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కావున చూడవలసిన ప్రదేశాలకు సంబంధించిన వీడియో చాలా లెంత్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నందున ఇది 2 పార్ట్స్ చేయడం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే, మీకు ఏ ఛానల్లోనైనా కొడైకెనాల్లో చూడవలసిన ఇన్ని ప్రదేశాల గురించి చెప్పి ఉండవు అని అనుకుంటున్నాను. కొడైకెనాల్లోని అన్ని ప్రదేశాలను కవర్ చేయడానికి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ప్రదేశాలన్నీ ఒకే రూట్లో వచ్చేలా చెప్పడం జరిగింది. మోయిర్ పాయింట్ అనేది కొడైకెనాల్లోని ఒక పాపులర్ వ్యూ పాయింట్. సర్ థామస్ మోయిర్ అనే బ్రిటిష్ ఇంజనీర్ జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి మోయిర్ పాయింట్ అనే పేరు పెట్టడం జరిగింది. అతని గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నం కూడా కట్టించారు. ఈ వ్యూ పాయింట్ కొడైకెనాల్ బస్టాండ్ నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వ్యూ పాయింట్ ఎంట్రీ ఫీ 1కి ₹10. ఈ వ్యూ పాయింట్ని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు. కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలలో ఒకటైన బిర్జం లేక్ వెళ్ళాలంటే మోయిర్ పాయింట్ నుండే వెళ్లాల్సి ఉంటుంది. కావున ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వ్యూ పాయింట్ నుండి మబ్బులతో కూడిన లోతైన లోయ మరియు ఎత్తైన పర్వతాల సౌందర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కొడైకెనాల్లో చూడవలసిన మరో ప్రాంతం బిర్జం లేక్. ఈ లేక్ కొడైకెనాల్ బస్టాండ్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో, మోయిర్ పాయింట్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేక్కి వెళ్ళాలంటే ఫారెస్ట్ పాస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పాసులను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ నుండి ఫ్రీగా తీసుకోవచ్చు. బిర్జం లేక్ స్వచ్ఛమైన నీటితో ఉండి చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లతో, అనేక రకాల పక్షులతో, వివిధ రకాల జంతువులతో చూడడానికి నిజంగా ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఈ లేక్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాయి. ఇక్కడికి ఉదయమే చేరుకుంటే ఈ ప్లేస్ని అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. మోయిర్ పాయింట్ నుండి బిర్జం లేక్ వెళ్ళేటప్పుడు మధ్యలో సైలెంట్ వ్యాలీ వ్యూ, ఫైర్ టవర్, క్యాప్స్ ఫ్లై వ్యూ పాయింట్ ప్రాంతాలను కూడా చూడవచ్చు. పైన్ ట్రీ ఫారెస్ట్ మోయిర్ పాయింట్ నుండి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఎత్తైన పైన్ చెట్లతో ఉన్న ప్రాంతం ఇది. ఫోటోగ్రఫీకి చాలా అనువైన ప్లేస్ మరియు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్లేస్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫారెస్ట్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీ లేదు. ఇక్కడ అనేక సినిమాలను కూడా షూట్ చేయడం జరిగింది. కొడైకెనాల్లో 2 పైన్ ట్రీ ఫారెస్ట్లు ఉన్నాయి. వీటిని పైన్ ఫారెస్ట్ 1, పైన్ ఫారెస్ట్ 2 అని స్థానికులు పిలుస్తుంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది పైన్ ఫారెస్ట్ 2 గురించి. పైన్ ట్రీ ఫారెస్ట్లో హార్స్ రైడింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. గునా కేవ్స్ పైన్ ట్రీ ఫారెస్ట్ నుండి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. గునా కేవ్స్ యొక్క అసలు పేరు డెవిల్స్ కిచెన్. కానీ ఈ ప్లేస్లో కమల్ హాసన్ సినిమా గునా షూటింగ్ జరుపుకున్నందున ఈ ప్రదేశాన్ని అప్పటి నుండి గునా కేవ్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడి ప్రాంతంలో ఉన్న చెట్ల యొక్క వేర్లు భూమిపైకి వచ్చి చూడడానికి ఈ ప్రాంతమంతా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతాన్ని బిఎస్ వార్డ్ అనే బ్రిటిషర్ 1821వ సంవత్సరంలో మొదటిసారి కనుగొనడం జరిగింది. ఈ గునా కేవ్స్ చేరుకోవడానికి ఎంట్రెన్స్ నుండి లోపలికి దాదాపు 400 మీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. గునా కేవ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు తెరిచి ఉంచుతారు. ఎంట్రెన్స్ ఫీ 1కి ₹10, కెమెరా ఫీ ₹10. ప్రస్తుతం ఈ కేవ్స్లోకి వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినందున కేవ్స్ లోపలికి వెళ్ళలేం, బయట నుండి మాత్రమే చూడవచ్చు. పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్
కునా కేవ్స్ నుండి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ 3 ఎత్తైన గ్రానైట్ బండరాళ్ళు ఒక్కొక్కటి 400 అడుగుల ఎత్తుతో ఉంటాయి. పక్కనే పచ్చని చెట్లతో కూడిన లోయతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతం యొక్క టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. పిల్లర్ ర్యాక్స్ ఎంట్రీ ఫీ ఒక్కరికి 5 రూపాయలు, స్టిల్ కెమెరాకి మాత్రం 20 రూపాయలు ఉంటుంది. కొడైకెనాల్ గోల్ఫ్ క్లబ్ పిల్లర్ ర్యాక్స్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోల్ఫ్ క్లబ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఈ క్లబ్లో నాన్ మెంబర్స్కి ఎంట్రెన్స్ ఫీ వీక్ డేస్లో దాదాపు 800 రూపాయలు, వీకెండ్స్లో దాదాపు 1000 రూపాయల వరకు ఉంటుంది. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ గోల్ఫ్ క్లబ్కి చాలా దగ్గరగా అనగా 300 మీటర్ల దూరంలో ఉంది. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి పాత పేరు సూసైడ్ పాయింట్. ఈ ప్రాంతం దాదాపు 5000 అడుగుల లోతైన లోయ పర్వతాలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అనేకమైన చాక్లెట్ మరియు ఇతర వస్తువులు అమ్మే దుకాణాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో కోతుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఎంట్రీ ఫీ లేదు. లిరిల్ ఫాల్స్ గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి 2 కిలోమీటర్ల లోపే ఉండే వాటర్ ఫాల్స్. అలాగే లిరిల్ ఫాల్స్ కొడైకెనాల్ బస్ స్టాండ్కి కూడా 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. లిరిల్ ఫాల్స్నే పంబర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం లిరిల్ సోబ్బారు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ షూట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ ఫాల్స్ని లిరిల్ ఫాల్స్ అని పిలుస్తున్నారు. వట్టకనాల్ వాటర్ ఫాల్స్ లిరిల్ వాటర్ ఫాల్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఫాల్స్ చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తైన కొండలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వట్టకనాల్ వాటర్ ఫాల్స్ నుండి డాల్ఫిన్స్ నోజ్ దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండ చివర ఒక పెద్ద బండరాయి ఉండి అది డాల్ఫిన్ ముక్కు వలె కనిపిస్తుండడంతో ఈ ప్రాంతాన్ని డాల్ఫిన్స్ నోజ్ అంటారు. డాల్ఫిన్స్ నోజ్ దగ్గరలోనే మౌంటైన్ వ్యూ పాయింట్, ఎకో పాయింట్లను కూడా చూడవచ్చు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. కావున చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వారితో వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని అవాయిడ్ చేయడం మంచిది. కోకర్స్ వాక్ కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోకర్స్ వాక్ అనేది 1 కిలోమీటర్ పొడవున్న ఒక కాలిబాట. ఇది ఒక కొండ అంచున నిర్మించడం జరిగింది. ఈ కాలిబాటను 1872 లెఫ్టినెంట్ కోకర్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి కనిపించే దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఇది ప్రతిరోజు ఉదయం 7:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఎంట్రెన్స్ ఫీ ఒక్కరికి 15 రూపాయలు. ఈ ప్రాంతంలో ఉదయం 11 గంటల తర్వాత మధ్యాహ్నం సమయంలో నడిస్తే పొగమంచు తొలగి వ్యూస్ అద్భుతంగా కనిపిస్తాయి. ఇందులో టెలిస్కోప్ హౌస్ కూడా అందుబాటులో ఉంది.